మోడల్ పేరు మల్టీ పర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. మేము మా కంపెనీ యొక్క పేరు పెట్టుకుని రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ డీలక్స్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మనం ఎలాంటి పేపర్, ఈ మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లో, ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లో, ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఈ మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లో మనం బఫే రా మెటీరియల్ పెట్టేసి మనం బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనం సిట్టింగ్ ప్లేట్స్ అంటే టేబుల్ ప్లేట్స్ పెట్టి ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అందరికీ మంచి శుభవార్త ఏంటంటే, ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్ అని, బ్రింగిల్ ప్లేట్స్ అని, ప్రసాద కప్పులని, డోనర్ కప్పులని, ఇలాంటి ప్లేట్స్ కూడా ఈ మల్టీపర్పస్ ఆల్ టైప్ ఆఫ్ ఆల్ ఇన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ అన్ని రకాల ప్లేట్స్, ఈ టైప్ ఆఫ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, టిఫిన్ ప్లేట్స్, స్నాక్స్ ప్లేట్స్, ఇలాంటి ప్రసాద కప్పులు, ఇలాంటి ప్లేట్లుగా మనం తయారు చేసుకోవచ్చు. ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి రా మెటీరియల్ పెట్టి టేబుల్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి మల్టీ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్, బ్రింకిల్ ప్లేట్స్, ప్రసాదం ఇవి ఈ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ గ్రీన్ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి సిల్వర్ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మల్టీపర్పస్ ఆల్ టైప్ ఆఫ్ ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మిషన్లో మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, కొన్ని నిరుపయోగాలు, అడ్వాంటేజ్ ఉన్నాయి, అవి ఏమిటో చెప్తాను. సో ఈ మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనం ఆపరేటింగ్లో వచ్చే మిషన్ యొక్క డైలు, బేరింగ్ డైలు అంటారు. ఈ డైలు అనేటివి మనకు ఎక్కువ లైఫ్ ఉండవు, తొందరగా బ్రేకులు రావడం కానీ, తొందరగా ట్రాక్లు రావడం కానీ జరుగుతుంది. సో చాలామంది కస్టమర్లు ఫోన్ చేసి అడుగుతున్నారు, అన్ని రకాల ప్లేట్స్ ఒకే మిషన్లో తయారు చేసుకోవచ్చా అంటే తయారు చేసుకోవచ్చు అని మల్టీపర్పస్ చెప్తున్నాం. బట్ మనకు బాధ కలిగించే విషయం ఏంటంటే, ఈ బేరింగ్ డైల్ అనేటివి మనకి తొందరగా ప్రాబ్లమ్స్ వస్తాయి, తొందరగా క్రాక్లు వస్తాయి, తొందరగా పగిలిపోతాయి కాబట్టి. సో మన అన్ని రకాల ప్లేట్ తయారయ్యే విషయంలో మీకు ముందుగానే సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ ముఖ్య విషయం గమనించి మిషన్ కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో మీరు మిషన్ కొనుక్కోవాలనుకుంటే మీకు సెమీ ఆటోమేటిక్ రెగ్యులర్ మిషన్లో బఫే ప్లేట్, సిట్టింగ్ ప్లేట్ తయారు చేసి కొనుక్కొని, ఈ మల్టీపర్పస్ ఆల్ టైప్ ఆఫ్ మిషన్లో మీకు కావాలనుకుంటే ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్ తయారు చేసే మిషన్ సపరేట్ కొనుక్కుంటే ఈ మిషన్ యొక్క లైఫ్ బాగుంటుంది. మనకు స్నాక్స్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, ప్రసాద కప్పులు, డోనర్ కప్పులు, ఇలాంటి ప్లేట్లు మిషన్ కావాలనుకుంటే ఇలాంటి సపరేట్గా ఒక మిషన్ కొనుక్కోండి. ఈ మిషన్తో మనం కొనుక్కుంటే ఈ మిషన్ యొక్క మనకు ప్రింకిల్ డైలో వస్తాయి. సో ఈ మిషన్తో పాటు మనకి కట్టర్లు, మనకు ఇలాంటి ప్లేట్లు యొక్క షీట్లు వస్తాయి. ఇలాంటి షీట్లు కట్ చేసుకోవాలనుకుంటే మనము ముఖ్యంగా మనకి ఇలాంటి షీట్లు కట్ చేసుకోవాలంటే ఇలాంటి షీట్లలో మనకి ఈ సర్కిల్ టైప్లో, ఇలాంటి సర్కిల్ టైప్లో మనకి ముందు పూరిపోయిన సర్కిల్ టైప్లో మనం కట్ చేసుకుని ఆ షీట్లకు ఇలాంటి వింకిల్ డైర్ తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. సో మల్టీపర్పస్ అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకునే వాళ్ళు కొనుక్కునే ముందర, ఆల్ టైప్ ఆఫ్ ప్లేట్లు తయారు చేసుకునే మిషన్ కొనుక్కునే ముందర, దాంట్లో మీకు వచ్చే డైల్ అనేటివి అంటే మౌల్డ్ కానీ, డైల్ కానీ, అచ్చులు కానీ వీలైనంత తొందరగా పాడైపోతాయని గమనించి కొనుక్కోవలసిందిగా కోరుతున్నాను. సో మీరు అన్ని రకాల ప్లేట్ తయారు చేసుకోవాల్సింది అనుకుంటే అది మీకు చెప్పిన సూచనలు పాటించండి. సో బఫే ప్లేట్లు, ఇలాంటి బఫే ప్లేట్లు, ఇలాంటి సిట్టింగ్ ప్లేట్లు తయారు చేసుకోవాలనుకుంటే సెమీ ఆటోమేటిక్ రెగ్యులర్ మిషన్ కొనుక్కోండి. ఇలాంటి టిఫిన్ ప్లేట్లు తయారు చేసుకోవాలనుకుంటే మీకు మల్టీపర్పస్ కానీ, ఆల్ టైప్ ఆఫ్స్ కానీ, రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ డీలక్స్ పేపర్ ప్లేట్ మిషన్ కానీ కొనుక్కోవలసిందిగా కోరుతున్నాను. సో ఇలాంటి మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము సిల్వర్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, గ్రీన్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, స్నాక్స్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి మల్టీ కలర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మిషన్ కొనుక్కున్న తర్వాత మీరు మిషన్తో పాటే ఇలాంటి స్విచ్ బోర్డు, అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇలాంటి స్విచ్ బోర్డు ఫిట్ చేసుకొని మిషన్ రన్ చేసుకోవచ్చు. మీకు దాంట్లో వచ్చే హీటర్స్ ఇలా ఉంటాయి, హీటర్లు ఓవర్ హీట్ కాకుండా హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ మిషన్తో పాటు 2 HP మోటార్,
ఇలాంటి 2 HP మోటార్ వస్తుంది. ఈ 2 HP మోటార్ కి మనకి హైడ్రాలిక్ ఆయిల్ హైడ్రాలిక్ ఆయిల్ కూడా ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మిషన్ కొనుక్కున్న తర్వాత మీరు ఇంటి కరెంట్ కాకుండా కంపల్సరీగా కమర్షియల్ క్యాటగిరీలో ఈ మల్టీపర్పస్ మిషన్ ని ఫిట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో మిషన్ కొనుక్కున్న తర్వాత మీరు ఇంట్లో ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా మీరు క్యాటగిరీలో ఇంటి కరెంట్ వాడుకోకుండా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకొని మిషన్ రన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నామని సలహా ఇస్తున్నాను, పాటించండి. సో ఈ మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ కంటిన్యూ వీడియోలో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమే